తమిళ దర్శకుడు మోహన్ రాజా దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి గారు హీరోగా సూపరెట్ లూసిఫర్ మలయాళం మూవీ తెలుగు రీమేక్గా తెరకెక్కిన గాడ్ఫాదర్ మూవీ దసరా పండుగ కానుకగా అక్టోబర్ 5వ తేదీన తెలుగు హిందీ భాషలలో రిలీజ్ అయ్యి ఘన విజయం సాధించింది. ఈ పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్ మూవీలో లేడీ సూపర్ స్టార్ నయనతార ఒక కీలక పాత్రలో, సత్యదేవ్ అనసూయ దర్శకుడు పూరి జగన్నాథ్ ముఖ్య పాత్రలో నటించారు. బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ అతిథి పాత్రలో నటించారు. తమన్ ఎస్ సంగీతం అందించారు. మెగాస్టార్ చిరంజీవి గారు తన పవర్ ప్యాక్ పర్ఫార్మెన్స్తో ఆకట్టుకుని ప్రేక్షక అభిమానులతో బాసిస్ బ్యాక్ అనిపించుకున్నారు. తెలుగు రాష్ట్రాలతో పాటు బాలీవుడ్లో కూడా ఈ మూవీకి థియేటర్స్ పెరగడం విశేషం. ఈ చిత్రం 4 రోజుల్లో 100 కోట్ల రూపాయల క్లబ్లో చేరింది. తమిళ సూపర్ స్టార్ చిరంజీవి గారి ఫ్రెండ్ రజనీకాంత్ కూడా గాడ్ఫాదర్పై ప్రశంసలు కురిపించారు. సినిమా అద్భుతం, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది అని రజనీ అన్నట్లు డైరెక్టర్ మోహన్ రాజా సోమవారం ట్వీట్ చేసిన విషయం అందరికీ తెలిసిందే. ఇలా గాడ్ఫాదర్పై ఇతర ఇండస్ట్రీ హీరోలు సైతం ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇక తాజాగా మరో తమిళ స్టార్ నటుడు కమల్ హాసన్ గారు గాడ్ఫాదర్ మూవీని చూసి స్పందించారట. ఆయన మాట్లాడుతూ, నా మిత్రుడు చిరంజీవి గాడ్ఫాదర్ మూవీలో తన కనుసైగులతోనే అందరినీ శాసించాడు. గ్రేట్ యాక్టింగ్, ఆ ఎనర్జీ అలానే ఉంది చిరు అంటూ కమల్ హాసన్ గారు అన్నారట. మరోవైపు మెగాస్టార్ చిరంజీవి గారు ప్రస్తుతం భోళా శంకర్ మెగా 154 మూవీ షూటింగ్లో ఫుల్ బిజీగా ఉన్నారు.